ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్ నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఎదుటి వాళ్ళ ఎమోషన్స్ తో ఆడుకోవడం మాకు అలవాట్లేదు. ఇలాంటి మాటలు పైకి బాగానే చెప్తారు, కానీ లోపల మీరు చేసే కుట్రలు నాకు తెలియవని అనుకుంటున్నారా? మేం కుట్ర చేయడం ఏంటి? ఇంకా నటించాల్సిన అవసరం లేదు మిస్టర్ ప్రతాప్. ఎవరి ఇంటెన్షన్స్ ఏంటనేవి ఇప్పుడు మన మధ్య ఓపెన్ అయిపోయాయి, కాబట్టి ఏమీ తెలియనట్టు మాట్లాడాల్సిన పని లేదు. మీరు ఎన్ని పూజలు చేసినా పరిహారాలు చేసినా అమూల్యని మీకు దక్కనివ్వను. చూడండి కీర్తి గారు, మీరింతకాలం అమూల్యని కన్నబిడ్డలా చూసుకున్నారు, కాబట్టి ఇప్పుడు మీకుండే బాధని కంగారుని నేను అర్థం చేసుకోగలను. అమూల్యం మీకే దక్కాలని మీరు ఆరాటపడడంలో తప్పులేదు, కానీ దానికోసం ఇంత దూరం వెళ్ళడం మాత్రం కరెక్ట్ కాదండి. ఆహా, మరి ఇన్నేళ్ళు మీరు కాదనుకున్న బిడ్డని ఇప్పుడొచ్చి గద్దలా తన్నుకుపోవాలని చూడడం కరెక్టా? మేం కాదనుకోవడం వెనుక కారణం ఉందని మీకు తెలుసు, కాబట్టి ఏది ఏమైనా సరే దోష పరిహారం చేసుకున్న వెంటనే నేను అమూల్య దగ్గరకు వచ్చి నేనే నీ కన్న తండ్రిని అని చెప్పేస్తాను. ఆ తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయనేది నాకు అనవసరం. నా కూతురు దగ్గర మాత్రం నేను నిజాన్ని దాచలేను. కీర్తి, ప్రతాప్, మీరెప్పుడొచ్చారు? ఇందాకే వచ్చాను. ఇక్కడే నిలబెట్టి మాట్లాడుతున్నావేంటి? లోపలికి రమ్మని లేదా? ఆ అవకాశం అతను నాకు ఇవ్వలేదు. తానే వచ్చి మాట్లాడతానంటున్నాడు, ఇంట్లో నువ్వే వచ్చావు.